ఫ్రెండ్స్, 2015లో రిలీజ్ అయిన బాహుబలి ద బిగినింగ్ ఒక ఎటువంటి మూవీ అంటే, ఇది ఇండియాలోనే కాకుండా బయట చాలా దేశాల్లో కూడా ఒక పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఒక ఎటువంటి మూవీ అంటే, దీన్ని మరోసారి చూడాలని తప్పకుండా అనిపిస్తుంది. ఇటువంటి అద్భుతమైన మూవీని ఏ విధంగా తీశారు? ఈ మూవీ వెనుక ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ఇంకా మిగిలిన ఆర్టిస్టుల హార్డ్ వర్క్ ఎంతుందో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినప్పుడే మీకు ఈ మూవీ యొక్క షూటింగ్ ఏ విధంగా జరిగిందో తెలుస్తుంది. అందువల్ల ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్గా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. ఫ్రెండ్స్, బాహుబలి మూవీలో మాహిష్మతి అనే పెద్ద రాజ్యం ఒక చాలా పెద్ద పర్వతపు శిఖరం పైన చూపించారు. అయితే ఈ మూవీలో చూపించిన ఈ పర్వతం సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ ని యూజ్ చేసి చేశారు. కానీ ఈ మూవీ యొక్క షూటింగ్ అతిరిపిల్లి అనే వాటర్ఫాల్ లొకేషన్ లో జరిగింది. అది త్రిశూర్ డిస్ట్రిక్ట్ కేరళలో ఉంది. ఈ వాటర్ఫాల్ లో మూవీ యొక్క చాలా సీన్స్ ని ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ ఈ షూటింగ్ చేస్తున్న టైంలో వర్షం కూడా పడింది. మూవీలోని పర్వతానికి సంబంధించిన ఈ సీన్ కోసం ప్రభాస్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ద్వారా బిలో 50 kgs హిల్ క్లైంబింగ్ యొక్క ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ మూవీలోని చాలా వరకు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లోపలే జరిగింది. ఇక్కడ చిన్న చిన్న ఇటువంటి సెట్స్ ని తయారు చేసి ఈ పర్వతానికి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని తీశారు. తర్వాత సిజీ అండ్ విఎఫ్ఎక్స్ హెల్ప్ తో ఇటువంటి అందమైన లొకేషన్ ని చూపించారు. బాహుబలి ద బిగినింగ్ పార్ట్ లో ఈ దున్నపోతుతో బల్లాల దేవ యొక్క ఫైటింగ్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సీన్ ని రామోజీ ఫిలిం సిటీ లోపల సెట్ వేసి షూట్ చేశారు. నేలపైన ఇసుకను పోసి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ స్క్రీన్ సెట్ చేసి ఈ షూటింగ్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూపించిన ఈ దున్నపోతు రియల్ కాదు. ఆ దున్నపోతు ప్లేస్ లో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి చేతిలో కొమ్ములతో ఉన్న ఒక బొమ్మను ఉంచి ఈ సీక్వెన్స్ ని షూట్ చేశారు. తర్వాత దీన్ని సిజిఐ ద్వారా తయారు చేసిన దున్నపోతుతో ఎడిట్ చేశారు, విఎఫ్ఎక్స్ ద్వారా రీప్లేస్ చేశారు. బాహుబలి ద బిగినింగ్ పార్ట్ లో ఏవైతే యాక్షన్ సీన్స్ ఉన్నాయో అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ యొక్క యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హిల్. ఇతను దీనికంటే ముందు రోబో, రోబో 2.0, ఐ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు యాక్షన్ డైరెక్టర్ గా చేశాడు. ఈ మూవీ యొక్క ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్, రానా దగ్గుపాటి ఇంకా ఈ మూవీలోని చిన్న పెద్ద యాక్టర్స్ అందరూ ఎంతో ప్రాక్టీస్ చేశారు. షూటింగ్ కు ముందు వాళ్ళందరూ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మూవీ యొక్క యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హిల్ మాత్రమే కాకుండా రాజమౌళి గారు కూడా యాక్షన్ సీక్వెన్స్ ఐడియాలను ఇచ్చాడు. రాజమౌళి గారిని మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనొచ్చు. అందువల్ల ఇతని ప్రతి మూవీ కూడా ఒక మాస్టర్ పీస్ గా ఉంటుంది. బాహుబలి మూవీని మాస్టర్ పీస్ గా మార్చడానికి ఈ మూవీ యొక్క స్టోరీ, యాక్టర్స్, యాక్ట్రెస్, కో స్టార్స్ యొక్క అందరి యాక్టింగ్ నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి. కానీ ఈ మూవీ మాస్టర్ పీస్ గా మారడం వెనుక ఈ మూవీ యొక్క హై లెవెల్ విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ యొక్క క్రెడిట్ కూడా ఉంది. ఈ అద్భుతమైన విజువల్స్ వెనుక అనేక విఎఫ్ఎక్స్ కంపెనీలు ఉన్నాయి. ఎలాంటివంటే మకుటా విఎఫ్ఎక్స్ స్టూడియో, ఫైర్ ప్లేస్ క్రియేటివ్ స్టూడియో, ఇలా ఎన్నో కంపెనీల మధ్యలో మన ఇండియన్ కంపెనీలు కూడా ఉన్నాయి. మకుటా విఎఫ్ఎక్స్ స్టూడియో, ఫైర్ ప్లేస్ క్రియేటివ్ స్టూడియో హైదరాబాద్ లోని ఫేమస్ విజువల్ కంపెనీలు. ఈ విఎఫ్ఎక్స్ యొక్క సూపర్వైజర్ జి శ్రీనివాస్ మోహన్. ఇతను 3 సార్లు నేషనల్ అవార్డుని కూడా పొందాడు. బాహుబలిలోని ఈ పార్ట్ లోనే దాదాపుగా 4,500 విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ షార్ట్స్ ఉన్నాయి. ఈ షార్ట్స్ ని తయారు చేయడం కోసం 15 విఎఫ్ఎక్స్ కంపెనీల యొక్క హార్డ్ వర్క్ ఉంది. ఇది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల యొక్క హార్డ్ వర్క్. కానీ మరికొన్ని సీక్వెన్స్ లో చూపించిన ఆబ్జెక్ట్స్ ఎలాంటివంటే ఈ భవనం, ఏనుగులు, ఆయుధాలు, లొకేషన్స్, వీటన్నిటిని ముందుగానే డిజైన్ చేయడం జరుగుతుంది. వీటి డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్ సాచు సిరిల్. ఇతను 3RRR మూవీలోని విజువల్స్ అన్నిటిని కూడా డిజైన్ చేశాడు.
బాహుబలి ద బిగినింగ్ మరియు బాహుబలి ద కంక్లూజన్ రెండు పార్ట్స్ కోసం దాదాపుగా 5 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ టైం పట్టింది. ఇంత ఎక్కువ టైంలో ప్రభాస్ వేరే ఏ ప్రాజెక్ట్ పైన సైన్ చేయలేదు. ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ కంపెనీలు అతనికి ఆఫర్ ఇచ్చాయి, కానీ అతను వాటన్నిటినీ రిజెక్ట్ చేసి ఇదే ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేశాడు. కానీ మూవీ కోసం మంచి బాడీ యొక్క అవసరం ఉండింది, అందువల్ల ప్రభాస్ తన ఇంట్లో ఒక జిమ్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ మూవీ అంత ఈజీగా మాస్టర్ పీస్ మూవీగా మారలేదన్న విషయాన్ని మీరు ఇప్పటి వరకు చూశారు. దీని వెనక ఆర్టిస్టులందరూ ఎంతో హార్డ్ వర్క్ ఉంది. అన్నిటికీ మించి ఈ మూవీ డైరెక్టర్ క్రియేటివిటీ హార్డ్ వర్క్ చాలా ఉంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.